నమస్కారం. వివిధ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈరోజు అర్థశాస్త్రంలోని డిమాండ్ సిద్ధాంతాలను మీకు వివరిస్తాను. ముందుగా మనం ఏ అంశాలను చర్చించాలో మీకు చెప్తాను. ఇప్పుడు పరిచయం. డిమాండ్ అంటే ఏమిటి? డిమాండ్ను నిర్ణయించే అంశాలు, డిమాండ్ ఫలం, డిమాండ్ సూత్రం, డిమాండ్ పట్టికలు మరియు డిమాండ్ రేఖ, ఈ అంశాలను మనం ఈరోజు ఈ డిమాండ్ సిద్ధాంతంలో చర్చిద్దాం. ముందుగా పరిచయం. డిమాండ్ని అంటే డిమాండ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వస్తు సేవల ఉత్పత్తి, కొనుగోళ్ల డిమాండ్ మరియు సప్లైలపై ఆధారపడి ఉంటాయి. ఉత్పత్తిదారుడు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులను ఉత్పత్తి చేసి లాభాలు ఆర్జించాలని భావిస్తాడు. అంటే వస్తు సేవల ఉత్పత్తి, కొనుగోళ్ల డిమాండ్ మరియు సప్లైలపై ఆధారపడి ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు, ఏ వస్తువుని ఉత్పత్తి చేయాలి, ఏ వస్తువుని ఉత్పత్తి చేయకూడదు అని నిర్ణయించే వాటిలో డిమాండ్ అతి ముఖ్యమైనది. మరి మనం ఉత్పత్తిదారుడు సైడ్ నుంచి చూసినట్లయితే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులను ఉత్పత్తి చేసి లాభాలు ఆర్జించాలని భావిస్తాడు. మరి వినియోగదారు సైడ్ నుంచి చూసినట్లయితే మార్కెట్లో తక్కువ ధర ఉన్న వస్తువులను కొని ఎక్కువ సంతృప్తిని పొందాలని అనుకుంటాడు. అంటే తక్కువ ధర ఉన్న వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మార్కెట్లో ఏ వస్తు సేవలు అయితే తక్కువ ధరకు లభిస్తాయో వాటిని కొని ఎక్కువగా సంతృప్తిని పొందాలనుకుంటాడు వినియోగదారుడు. అంటే ధర తక్కువగా ఉన్న వస్తువులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక డిమాండ్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన ఒక చిన్న డెఫినేషన్ మీకు ఇస్తాను. ఇప్పుడు నేను వినియోగదారునికి ఒక వస్తువు లేదా సేవను కొనాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి, ఆ ధర వద్ద కొనాలనే ఆసక్తి ఉన్నప్పుడే ఆ వస్తువుకున్న డిమాండ్ అని అంటాము. మామూలుగా మనం జనరల్ సెన్సెస్లో ఏమనుకుంటాం, డిమాండ్ అంటే కోరిక అనుకుంటాం. కానీ అర్థశాస్త్రంలో కోరికని డిమాండ్ అనం మనం. అదేవిధంగా డిమాండ్ని కోరిక అనకూడదు. ఇక్కడ డిమాండ్కి ఒక ప్రిసైజ్ డెఫినేషన్ ఉంది, ఒక మీనింగ్ ఉందన్నమాట. అదేంటంటే వినియోగదారునికి ఒక వస్తువు లేదా సేవను కొనాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి కూడా ఉండాలి. అంటే ఆయన కోరిక ఉండాలి మరియు కొనుగోలు శక్తి కూడా ఉండాలి. ఆ ధర వద్ద కొనాలని ఆసక్తి ఉన్నప్పుడే ఆ వస్తువుకు ఉన్న డిమాండ్ అని మనం అంటామన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు వివరిస్తాను యాక్చువల్గా డిమాండ్ అంటే ఏమిటి, డిమాండ్ అనేది ఎలా రైజ్ అవుతుంది అనేది. ఉదాహరణకు మనం విమాన ప్రయాణం చేయాలనుకుంటాం, లేదు ఎక్స్ అనే వ్యక్తి విమాన ప్రయాణం చేయాలనుకుంటాడు. సో విమాన ప్రయాణం చేయాలంటే మనం అందుకు టికెట్ కొనుక్కోవాలి. ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఆప్షన్ వన్, కొనాలనే కోరిక ప్లస్ కొనుగోలు శక్తి మైనస్ ఆ ధర వద్ద కొనాలనే ఆసక్తి ఈజ్ ఈక్వల్ డిమాండ్ కాదు. అండ్ నెంబర్ టూ, కొనాలనే కోరిక ప్లస్ ఆ ధర వద్ద కొనాలనే ఆసక్తి మైనస్ కొనుగోలు శక్తి, ఇది కూడా డిమాండ్ కాదు. మూడవది, కొనాలనే కోరిక ప్లస్ కొనుగోలు శక్తి ప్లస్ ఆ ధర వద్ద కొనాలనే ఆసక్తి, దీనిని మాత్రమే ఆ వస్తువుకు ఉన్న డిమాండ్ అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మీరు ఆప్షన్ వన్ చూసినట్లయితే కొనాలనే కోరిక ఉంది వ్యక్తికి, అంటే విమాన ప్రయాణానికి అవసరమైన టికెట్ను కొనాలనే కోరిక ఆయనకుంది, ప్లస్ కొనుగోలు శక్తి కూడా ఉంది, అంటే ఆయన పేయింగ్ కెపాసిటీ కూడా ఉంది. మరి ఏది లేదు, ఆ ధర వద్ద కొనాలనే ఆసక్తి లేదు ఆయనకు. అంటే అప్పుడు ఆ వస్తువుకి అంటే ఆ విమాన టికెట్కు డిమాండ్ ఉన్నట్లు కాదు. అంటే ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం డిమాండ్ అనలేము. ఇక రెండో ఆప్షన్ చూడండి, కొనాలనే కోరిక ప్లస్ ఆ ధర వద్ద కొనాలనే ఆసక్తి, రెండు ఉన్నాయి ఆయనకి. మరి ఇక్కడ ఏది లేదు, ఏది మైనస్, కొనుగోలు శక్తి లేదు, అంటే ఆ వ్యక్తికి పేయింగ్ కెపాసిటీ లేదు. సో కేవలం కోరిక మాత్రమే ఉంటే సరిపోదు,
మరి ఆ ధర వద్ద కొనాలనుకునే ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు. అందుకు తగినటువంటి ఆ కొనుగోలు శక్తి కూడా ఉండాలి. అంటే ఆయన దగ్గర ఆ మనీ ఉండాలన్నమాట, దాన్ని మనం పేయింగ్ కెపాసిటీ అంటాం. సో ఈ కొనుగోలు శక్తి లేనప్పుడు మిగతా రెండు ఉన్నప్పటికీ దాన్ని మనం డిమాండ్ అని చెప్పలేము. ఇక మూడవది మరియు కరెక్ట్ అయినది ఏంటంటే, అంటే డిమాండ్ అంటే ఏమిటి, కొనాలనే కోరిక ఉండాలి ప్లస్ కొనుగోలు శక్తి ఉండాలి ఆ వ్యక్తికి, అంటే పేయింగ్ కెపాసిటీ ప్లస్ ఆ ధర వద్ద కొనాలనే ఆసక్తి. అంటే ఆ టికెట్ ధర ఎంతైనా ఉండొచ్చు, ఆ ధర వద్ద ఆయన దాన్ని కొనాలనుకుంటే మాత్రం అప్పుడు మాత్రమే ఆ వస్తువుకి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. సో బాగా గుర్తుంచుకోండి, డిమాండ్ అంటే కోరిక కాదు, కోరిక అంటే డిమాండ్ కాదు. డిమాండ్ అంటే ఒక వ్యక్తికి ఒక వస్తు సేవను కొనాలనే కోరిక ఉండాలి, మరియు కొనుగోలు శక్తి ఉండాలి, మరియు ఆ ధర వద్ద కొనాలనే ఆసక్తి కూడా ఉండాలి. అప్పుడే మనం ఆ వస్తువుకి డిమాండ్ ఉందని క్లియర్గా చెప్పవచ్చు. ఇక మనం డిమాండ్ని నిర్ణయించే అంశాలను చూద్దాం. మనం ఇంగ్లీష్లో దీన్ని డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అంటాం. ఒక వస్తువుకున్న డిమాండ్ను మార్కెట్లో వివిధ అంశాలు ప్రభావితం చేస్తాయి. మొదటిది వస్తువు ధర, దీన్ని మనం ప్రైస్ అంటాం. రెండు ప్రత్యామ్నాయ మరియు పూరక వస్తువుల ధరలు, ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్. మూడవది వినియోగదారుని ఆదాయం, దీన్ని మనం ఇన్కమ్ ఆఫ్ కన్స్యూమర్ అంటాం. ఇక మిగతా అంశాలను చూసినట్లయితే నాలుగవది వినియోగదారుని అభిరుచులు, ఐదవది జనాభా పాపులేషన్, ఆరవది సాంకేతిక పరమైన మార్పులు అంటే టెక్నాలజికల్ చేంజెస్, ఇక ఏడవది వాతావరణంలో మార్పులు, దీన్ని మనం వెదర్ కండిషన్స్ అంటాం. ఇక చివరిది ఆర్థిక స్థితిగతులు, ఎకనామిక్ కండిషన్స్ ఇన్ ద కంట్రీ. సో ఇప్పుడు చెప్పిన ఈ అంశాలన్నీ డిమాండ్ని నిర్ణయిస్తాయన్నమాట. మనం ముందుగా వస్తువు ధరను చూద్దాం. ఈ వస్తువు ధరను మనం ఇంగ్లీష్లో ప్రైస్ అంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. ఒక వస్తువు డిమాండ్ ప్రధానంగా ఆ వస్తువు ధరపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ను ప్రభావితం చేసే వాటిలో ముందుగా ఉండేది ఆ వస్తువు యొక్క ధర. అంటే ధర ఎక్కువగా ఉంటే వస్తువుకి డిమాండ్ తక్కువగా ఉంటుంది, ధర తక్కువగా ఉంటే వస్తువుకి డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. డిమాండ్ను నిర్ణయించే ఇతర కారకాలలో మార్పు లేనప్పుడు ఆ వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది మనకు, ఇక్కడ మనం లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ఒక వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే డిమాండ్ పెరుగుతుందని అనుకుంటాం. అదేవిధంగా ఒక వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని మనం అనుకుంటాం. ఇది లా ఆఫ్ డిమాండ్లో మనం చదువుతాం. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్లో మాత్రమే మనం దీన్ని అప్లై చేయగలం. ఆ కండిషన్ ఏంది ఇక్కడ, ఇతర కారకాలలో మార్పు లేనప్పుడు మాత్రమే ఇది అప్లికబుల్. అంటే ఇతర అంశాలు, ఇంతకుముందు మనం దాదాపు 8 అంశాలు చూసాం, డిమాండ్ను ప్రభావితం చేసే అంశాల్లో 8 ఉన్నాయి. అందులో మొదటిది ప్రైస్. అయితే ఈ ప్రైస్ని అప్లై చేసి మనం డిమాండ్ని స్టడీ చేయాలనుకుంటే మిగతా అంశాలు స్థిరంగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ప్రైస్ డిమాండ్ని మనం స్టడీ చేయగలం. ఇక ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తాను మీకు, అంటే వస్తువు ధరలో మార్పు వచ్చినప్పుడు డిమాండ్ ఎలా మారుతుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్లో మీకు 3 ఇచ్చాను, ఏబిసి అని. మొదటిది చూద్దాం, ఏ ఒక వస్తువు ధర 10 రూపాయలు ఉంది అనుకుందాం, మరి డిమాండ్ 10 యూనిట్లు ఉంటుంది. ఇక్కడ ధర 10 రూపాయలు ఉన్నప్పుడు ఆ వస్తువుకి డిమాండ్ 10 యూనిట్లుగా ఉందన్నమాట. ఇక రెండవది ధర 20 రూపాయలకు పెరిగినప్పుడు డిమాండ్ చూడండి 5 యూనిట్లకు పడిపోయింది. చూడండి, అంటే ధర 10 రూపాయల నుంచి 20 రూపాయలకు పెరిగినప్పుడు డిమాండ్ 10 నుంచి 5 యూనిట్లకు పడిపోయింది. ఇక మూడో ఎగ్జాంపుల్ చూడండి, ధర 5 రూపాయలకు పడిపోయినప్పుడు, అంటే 10 నుంచి 5 కావచ్చు, 20 నుంచి 5 రూపాయలకు పడిపోయినప్పుడు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది, డిమాండ్ 20 యూనిట్లకు చేరుకుంది. అయితే ఇక్కడ కూడా కండిషన్ కామన్. ఆ కండిషన్ ఏంటి, ఇతర అంశాలలో మార్పు లేనప్పుడు. ఇతర అంశాలలో మార్పు లేనప్పుడు కేవలం ధరలో వచ్చే మార్పుల వల్ల డిమాండ్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి అని మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్లో
చూడటం జరిగింది. సో ఈ మూడు ఎగ్జాంపుల్స్లో ఇట్స్ వెరీ క్లియర్, ధర పెరిగితే డిమాండ్ తగ్గింది, అదేవిధంగా ధర తగ్గితే డిమాండ్ పెరిగింది. మనం సిలో చూడొచ్చు, ధర 5 రూపాయలకు పడిపోయినప్పుడు డిమాండ్ 20 యూనిట్లకు చేరుకుంది. అదేవిధంగా ధర 20 రూపాయలకి పెరిగినప్పుడు డిమాండ్ ఒక్కసారిగా 5 యూనిట్లకి పడిపోవడం జరిగింది. దీన్ని బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు, ఒక వస్తువు యొక్క డిమాండ్ను ప్రభావితం చేసే వాటిలో ధర అనేది అత్యంత ముఖ్యమైనది. ఇక రెండో విషయానికి వద్దాం. రెండో అంశం, ప్రత్యామ్నాయ మరియు పూరక వస్తువుల ధరలు. ప్రత్యామ్నాయం అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్, పూరక వస్తువులు అంటే కాంప్లిమెంటరీ గూడ్స్. మరి ఇవి కూడా డిమాండ్ను ప్రభావితం చేస్తాయా చూద్దాం. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు ఒక వస్తువు డిమాండ్ని కొంతవరకు ప్రభావితం చేస్తాయి. అంటే ప్రైస్ లాగా అవి మొత్తం డిమాండ్ని ప్రభావితం చేయకపోయినప్పటికీ కొంతవరకు ఒక వస్తువు యొక్క డిమాండ్ని ప్రభావం చేసే కెపాసిటీ పెట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ప్రత్యామ్నాయ వస్తువులు. ఎగ్జాంపుల్ 1, టీ అండ్ కాఫీ. సో మామూలుగా టీని కాఫీకి సబ్స్టిట్యూట్గా పేర్కొంటాం, లేదా కాఫీని టీకి సబ్స్టిట్యూట్గా పేర్కొంటాం మనం. అంటే టీ దొరకనప్పుడు కాఫీ, లేదంటే కాఫీ దొరకనప్పుడు టీ, లేదంటే టీ ధర పెరిగినప్పుడు కాఫీకి మారడం, లేదంటే కాఫీ ధర పెరిగినప్పుడు టీకి మారడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, ఒకవేళ టీ ధర పెరిగినట్లయితే ఆటోమేటిక్గా కాఫీకి డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమైంది, ఏంటి, సబ్స్టిట్యూట్ గూడ్లో అంటే సబ్స్టిట్యూట్ గూడ్ ప్రైస్లో చేంజ్ వస్తే ఆటోమేటిక్గా డిమాండ్లో కూడా మార్పు వస్తుందన్నమాట. ఇక రెండవది పూరక వస్తువులు. ఈ అయితే ఇప్పుడు మనం టీని కాఫీకి ప్రత్యామ్నాయ వస్తువుగా చూసినప్పుడు, ఒకవేళ కాఫీ ధరలో చేంజ్ వచ్చినప్పుడు టీ డిమాండ్లో కూడా చేంజ్ వస్తుందన్నమాట. ఇక మన రెండో ఉదాహరణ చూసినట్లయితే పూరక వస్తువులు, వీటిని మనం కాంప్లిమెంటరీస్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ కార్ మరియు డీజిల్, లేదా కార్ లేదా పెట్రోల్ తీసుకోవచ్చు. అంటే ఒక కార్ నడవాలంటే డీజిల్ కంపల్సరీ. అయితే ఇక్కడ డీజిల్ ధరలో ఏదైనా మార్పు వచ్చినట్లయితే కార్ డిమాండ్లో కూడా మార్పు వస్తుందన్నమాట. అది ఎలా, సపోజ్ డీజిల్ ధరలు బాగా పెరిగాయనుకుందాం, అప్పుడు కార్స్కి డిమాండ్ తగ్గుతుందన్నమాట, అంటే ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. అదేవిధంగా డీజిల్ ధర తగ్గింది అనుకుందాం, డీజిల్ ధర తగ్గడం వల్ల ఏమవుతుంది, కార్లకు డిమాండ్ పెరుగుతుంది. సో ఈ విధంగా ప్రత్యామ్నాయ వస్తువులు మరియు పూరక వస్తువులలో వచ్చే మార్పుల వల్ల కూడా డిమాండ్లో మార్పులు అనేటివి వస్తాయన్నమాట. 4వ అంశాన్ని చూద్దాం, వినియోగదారుని అభిరుచులు, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ కన్జ్యూమర్. వినియోగదారుల అభిరుచులు మరియు ప్రాధాన్యతల విషయంలో వచ్చే మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో కూడా మార్పులు చేసుకుంటాయి. ఎందుకంటే ఒక వినియోగదారు నుంచి ఇంకొక వినియోగదారుని మనం కంపేర్ చేసి చూసినట్లయితే అందరి టేస్ట్ ఒకలా ఉండవు, అందరి ప్రిఫరెన్సెస్ ఒకలా ఉండవు. సో కాబట్టి మరియు కాలానుగుణంగా, అంటే వెన్ టైమ్ పాసెస్, ద టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ కన్జ్యూమర్స్ మే చేంజ్. కాబట్టి వాళ్ళ అభిరుచులు ప్రాధాన్యతలు మారినప్పుడు ఏమవుతుందంటే కొన్ని వస్తువులను కొనడం మానేసి ఇంకా కొన్ని ఇతర వస్తువులను కొనడం జరుగుతుంది. అంటే పాత వస్తువులకు డిమాండ్ తగ్గి కొత్త వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతుందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, వినియోగదారుని అభిరుచుల్లో వచ్చే మార్పుల వల్ల కూడా డిమాండ్లో మనం మార్పుని చూడవచ్చన్నమాట. ఇక మనం ఈ వినియోగదారుని ఆదాయాన్ని ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వినియోగదారుని ఆదాయంలో వచ్చే మార్పుల వల్ల ఈ డిమాండ్ ఎలా చేంజ్ అవుతుంది, ఇక్కడ 3 ఉదాహరణలు ఇవ్వడం జరిగిందన్నమాట. 1, డిమాండ్ ఫర్ ధోతీస్ ఇన్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్, అండ్ బి, డిమాండ్ ఫర్ ప్యాంట్స్ ఇన్ పేరెంట్స్ జనరేషన్, సి, డిమాండ్ ఫర్ జీన్స్ ప్యాంట్స్ అండ్ షార్ట్స్ ఇన్ ప్రజెంట్ జనరేషన్. ఇప్పుడు మనం
జనాభాను చూద్దాం. అంటే జనాభా డిమాండ్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. ఒక దేశ జనాభా కూడా ఆ దేశంలోని వస్తువుల డిమాండ్ను ప్రభావితం చేస్తుంది. ఇది ట్రూ. ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉన్నట్లయితే వస్తు సేవలకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఆహార ధాన్యాలు, వస్త్రాలు, గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. అంటే దేశ జనాభా పెరిగినట్లయితే ముందుగా ఆహార ధాన్యాలు, వస్త్రాలు, గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా ఒక దేశంలో జనాభా తక్కువగా ఉన్నట్లయితే మొత్తంగా ఓవరాల్గా అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ తక్కువగా ఉంటుంది. అంటే డిమాండ్ని ప్రభావితం చేసే అంశాలలో జనాభా కూడా ఒక ముఖ్యమైన అంశం అని మనం గుర్తుంచుకోవాలి. ఇక ఆరో కారణం చూసినట్లయితే, అంటే డిమాండ్ ప్రభావితం చేస్తున్న అంశాల్లో ఆరో అంశం సాంకేతిక పరమైన మార్పులు, టెక్నాలజికల్ చేంజెస్. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చే మార్పులు నూతన వస్తువుల ఆవిష్కరణ జరుగుతుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చే మార్పుల వల్ల నూతన వస్తువుల ఆవిష్కరణ జరుగుతుంది. ఫలితంగా పాత వస్తువులకు డిమాండ్ తగ్గుతుందన్నమాట. ఉదాహరణకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ రిప్లేస్డ్ ల్యాండ్లైన్ ఫోన్స్. అంటే టెక్నాలజీ మారడం వల్ల ఏమవుతుందంటే ఇన్నోవేషన్స్ పెరుగుతాయి. దీన్ని మనం నవకల్పనలు అంటాం. మరి ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ల్యాండ్లైన్ ఫోన్స్కి డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఇక్కడ యాక్చువల్గా ల్యాండ్లైన్ ఫోన్ ధర పెరగలేదు, మరి ఇతర కారణాలు కూడా కాదు. ఈ సాంకేతిక పరమైన వాటిలో వచ్చిన మార్పుల వల్ల ల్యాండ్లైన్స్కి డిమాండ్ తగ్గి మరి మొబైల్ ఫోన్స్కి డిమాండ్స్ పెరగడం జరిగిందన్నమాట. అంటే దీన్ని బట్టి ఒక విషయం మనం ఏమర్థం చేసుకోవాలి, డిమాండ్ని ప్రభావితం చేసే ఇతర అంశాల మాదిరిగా సాంకేతికపైన మార్పులు కూడా డిమాండ్ను ప్రభావితం చేస్తుందన్నమాట. అంటే ఏవైనా కొత్త ఉత్పత్తి పద్ధతులు కానీ, కొత్త మెషిన్స్ కానీ, టూల్స్ కానీ రావడం వల్ల ఏమవుతుందంటే నూతన ఆవిష్కరణలు జరుగుతాయన్నమాట. అంటే ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే పాత వస్తువులకు డిమాండ్ తగ్గిపోతుంది, మరియు కొత్త వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతుందన్నమాట. ఇక మనం ఏడవ కారణం చూద్దాం. అంటే డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలలో ఏడవది వెదర్ కండిషన్స్, వాతావరణంలో మార్పులు. అయితే వాతావరణంలోని మార్పులు కొన్ని రకాల వస్తువుల డిమాండ్లో మార్పులు తెస్తాయి. ఎస్, అది ఎలా? మనం ఒక ఉదాహరణ చూద్దాం. మోర్ డిమాండ్ ఫర్ ఏసీస్ అండ్ కూలర్స్ ఇన్ సమ్మర్. అంటే వేసవి కాలంలో ఎయిర్ కండిషనర్ మరియు కూలర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా స్వెటర్స్కి వింటర్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇతర అంశాలు కాదు, అంటే ఇతర అంశాలు ప్రభావితం చేయలేదు. ఇక్కడ వాతావరణంలో మార్పులు జరగడం వల్ల కొన్ని వస్తువులకు డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక్కడ ధరతో సంబంధం లేదు, ఇతర అంశాలతో కూడా సంబంధం లేదు. ధర ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అయితే ఈ వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పుల వల్ల కొన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, మరికొన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో చూడండి, మనం వేసవిలో ఎంటర్ అయ్యాం అనుకుందాం. వేసవిలో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, ఏసీస్కి కూలర్స్కు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ధర ఎక్కువగానే ఉండవచ్చు, లేదా తక్కువ ఉండొచ్చు, లేదు మధ్యరకంగా ఉండవచ్చు. అక్కడ ధరతో సంబంధం లేకుండా వీటికి ధర పెరుగుతుంది అన్నమాట. అదేవిధంగా వేసవి కాలంలో స్వెటర్స్కి డిమాండ్ తగ్గుతుంది, ఎందుకంటే మనం వేసవిలో స్వెటర్స్ వేసుకోం. మరి అదేవిధంగా వింటర్ చూద్దాం, శీతాకాలం. శీతాకాలంలో ఈ ఏసీలు కూలర్ని చాలా వరకు ఎవరు కొనరు, అంటే వాటికి డిమాండ్ తగ్గిపోతుంది. మరి స్వెటర్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో డిమాండ్ని ప్రభావితం చేసే అంశాల్లో వాతావరణ అంశాలు కూడా అతి ముఖ్యమైనవి అని మనం గుర్తుంచుకోవాలి. ఇక చివరగా మరొక అంశాన్ని చూద్దాం. అంటే డిమాండ్ను ప్రభావితం చేసే వాటిలో మరొక అంశం, అది ఎకనామిక్ కండిషన్స్, ఆర్థిక స్థితిగతులు. అంటే ఒక దేశంలో ఆర్థిక వృద్ధి జరుగుతున్న సమయంలో సంపద వృద్ధి చెంది వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉంటే డిమాండ్ తగ్గుతుంది. ఇక్కడ రెండు విషయాలు మనం పేర్కొనడం జరిగింది.
అంటే దేశ ఆర్థిక స్థితిగతుల విషయంలో ఎటువంటి మార్పులు జరుగుతాయని. ఒక దేశంలో ఆర్థిక వృద్ధి జరుగుతున్న సమయంలో సంపద వృద్ధి చెంది వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థ పురోగమంలో ఉన్నట్లయితే వ్యక్తుల యొక్క ఆదాయాలు కూడా పెరుగుతాయి, వ్యక్తుల యొక్క ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆదాయాల స్థాయి పెరుగుతుందో వారి యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో వస్తు సేవలకు డిమాండ్ కూడా పెరుగుతుంది. మరి రెండో చూసినట్లయితే ఒకవేళ ఆర్థిక వ్యవస్థ మందకోడిగా ఉంటే వస్తు సేవలకు డిమాండ్ అనేది తగ్గుతుంది. ఇది పర్టికులర్గా మనం రిసెషన్ పీరియడ్లో చూడవచ్చు. రిసెషన్ పీరియడ్లో ఏమవుతుంది, మెన్ అండ్ మిషన్ విల్ బి ఐడిల్. అంటే ఈ కార్మికులకు పని ఉండదు, మరి మిషన్లకు కూడా పని ఉండదు. అంటే ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది లేదా తటస్థంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, వ్యక్తుల యొక్క ఆదాయాలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వీరి యొక్క ఆదాయాలు తగ్గిపోతాయో వస్తు సేవలకు డిమాండ్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఇవన్నీ మనం చాలాసార్లు ఎన్నో దేశాల్లో చూడడం జరిగింది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. డిమాండ్ ఫర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ బిఫోర్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. మన దేశంలో 1991లో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే నూతన ఆర్థిక సంస్కరణను డాక్టర్ పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన 1991లో ఒక ఆర్థిక విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే నూతన ఆర్థిక సంస్కరణను మన దేశంలో ప్రవేశపెట్టడం. దీనివల్ల ఈ ఎల్పిజి మోడల్ అనేది మన దగ్గర చోటు చేసుకుంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ మూడు అంశాల వల్ల ఏమైందంటే మన దేశంలో ప్రైవేటు ఉత్పత్తులు పెరిగాయి. అంటే ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తులు ప్రారంభించాయి. అంటే ఎన్నో రకరకాల వస్తువులు మన దేశంలో తయారు కావడం ప్రారంభం అయింది. అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. చాలా రకాల వస్తువులు పోటీ వల్ల ధరలు కూడా తగ్గాయి. మనం ఈ నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత, అంటే 1991 తర్వాత మన దేశంలో ఈ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ మాత్రం విపరీతంగా పెరిగింది. ఆ పెరగడానికి కూడా కారణం ఏంటంటే ఆ వస్తువుల యొక్క ధరలు తక్కువగా ఉండడం. అంటే మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా ఇతర కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మరియు మన దేశంలో కూడా కొన్ని డొమెస్టిక్ కంపెనీస్ ఆ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని చేయడం కావచ్చు. సో మరి 1991 ముందు ఇదే ఎలక్ట్రానిక్స్ గూడ్స్కి డిమాండ్ తక్కువగా ఉండేది. ఎందుకంటే వాటి లభ్యత తక్కువగా ఉండేది, అంటే సప్లై తక్కువగా ఉండేది, ధరలు కూడా ఎక్కువగా ఉండేవి. మరి న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత వీటిలో మార్పు రావడం వల్ల ఎలక్ట్రానిక్ గూడ్స్కి మన దేశంలో డిమాండ్ అనేది భారీగా పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఈ 8 అంశాలు, మనం ఇంతవరకు చర్చించిన 8 అంశాలు ఏవైతే ఉన్నాయో, ధర నుంచి దేశం యొక్క ఆర్థిక స్థితిగతుల వరకు, ఇవన్నీ ఒక వస్తు యొక్క డిమాండ్ని ప్రభావితం చేస్తాయన్నమాట. ఇక తర్వాతి అంశం చూద్దాం మనం. డిమాండ్ సిద్ధాంతంలో డిమాండ్ ఫలం, దీన్నే మనం ఇంగ్లీష్లో డిమాండ్ ఫంక్షన్ అంటాం. డిమాండ్ ఫంక్షన్ అంటే ఏమిటి, ఒక వస్తువుకున్న డిమాండ్కు ఆ డిమాండ్ ప్రభావితం చేసే అంశాల మధ్య సంబంధాన్ని తెలియజేసేదే డిమాండ్ ఫలం. అంటే ఒక వస్తువుకున్న డిమాండ్కు మరియు ఆ డిమాండ్ ప్రభావితం చేసే అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని ఈ డిమాండ్ ఫంక్షన్ అనేది తెలియజేస్తుంది. దీన్ని మనం ఈ క్రింది సమీకరణం ద్వారా సూచించవచ్చు, ఈ విధంగా సూచించవచ్చు. dx ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ px, p1 అప్ టు pn, y, t. దీన్ని మనం డిమాండ్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు మీకు ఈ డిమాండ్ ఫంక్షన్లో మనం ఇక్కడ ఏవైతే అంశాలు పేర్కొనడం జరిగిందో అవి మీకు వివరిస్తాను. ఇప్పుడు dx చూడండి, డిమాండ్ ఫంక్షన్లో మొదటి dx. dx అంటే వస్తువు డిమాండ్ పరిమాణం. అంటే ఏ స్థాయిలో ఆ వస్తువుకి డిమాండ్ ఉంది, అది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. px, x వస్తువు ధర. మరియు p1 to pn,
ప్రత్యామ్నాయ మరియు పూరక వస్తువుల ధరలు, ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్. ఇక వై, వై స్టాండ్స్ ఫర్ వినియోగదారుని ఆదాయం. వై అనేది వినియోగదారు ఆదాయాన్ని సూచిస్తుంది. ఇక టీ వినియోగదారుని అభిరుచుల్ని సూచిస్తుంది, టేస్ట్. టీ అంటే టేస్ట్. ఇక ఎఫ్ అనేది ప్రమేయ సంబంధం, ఇట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ రిలేషన్షిప్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఈ ఎఫ్ అనే ఈ లెటర్ ఏదైతే ఉందో డిఎక్స్కు మరియు ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ అంశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది అన్నమాట. సో డిమాండ్ ఫంక్షన్లో మనం ఈ విషయాన్ని చూసినట్లయితే ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం అవి వేరే అంశాలపై, వివిధ వేరే అంశాలపై ఆధారపడి ఉంటుందని మనకు తెలుస్తుంది. అవి ఏమిటంటే వస్తువు ధర మరియు ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు, వినియోగదారుని ఆదాయం, వినియోగదారుని అభిరుచులు, మరియు ఇక్కడ ప్రమేయ సంబంధం అనేది ఆ డిమాండ్ పరిమాణానికి మరియు ఈ అంశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ విషయాన్ని చూసినట్లయితే డిమాండ్ సూత్రం, దీన్ని మనం ఇంగ్లీష్లో లా ఆఫ్ డిమాండ్ అంటాం. మరి ఇక్కడ డిమాండ్ సూత్రానికి ఒక చిన్న డెఫినేషన్ మీకు ఇస్తాను. డిమాండ్ సూత్రం అంటే వస్తువు ధరకు దాని డిమాండ్ పరిమాణానికి ఉన్న సంబంధాన్ని సూచిస్తుందన్నమాట. డిమాండ్ సూత్రం ప్రకారం వస్తువు ధర మరియు ఆ వస్తువు డిమాండ్కి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఇప్పుడు మీకు వివరిస్తాను. వస్తువు ధరకు దాని డిమాండ్ పరిమాణానికి ఉన్న సంబంధాన్ని ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది సూచిస్తుంది. మరియు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఈ డిమాండ్ సూత్రాన్ని వివరిస్తాను. రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఇతర కారకాలు స్థిరంగా ఉండి వస్తువు ధర తగ్గినప్పుడు ఆ వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. రెండో ఎగ్జాంపుల్లో ఇతర కారకాలు స్థిరంగా ఉండి వస్తువు ధర పెరిగినప్పుడు ఆ వస్తువు డిమాండ్ తగ్గుతుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం డిమాండ్ పరిచయంలో ఈ లా ఆఫ్ డిమాండ్ గురించి కొంత మీకు వివరించడం జరిగింది. ఇక్కడ మరియు ఈ రెండు ఉదాహరణలు చూసినట్లయితే ఇతర కారకాలు స్థిరంగా ఉండి, ఇతర కారకాలు అంటే మనం 8 కారకాలు చూసాం కదా, వాటిలో ఇతర కారకాలు స్థిరంగా ఉంటే మిగతా 7 స్థిరంగా ఉండి ఒక్క ధరలో మాత్రమే మార్పు వస్తే డిమాండ్ ఎలా మారుతుంది అనేది ఇక్కడ రెండు ఉదాహరణల ద్వారా వివరించడం జరిగింది. మొదటి ఉదాహరణ, ఇతర కారకాలు స్థిరంగా ఉండి వస్తువు ధర తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుకి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇక రెండవ ఉదాహరణలో ఇతర కారకాలు స్థిరంగా ఉండి వస్తువు ధర పెరిగినప్పుడు ఆ వస్తువుకి డిమాండ్ తగ్గుతుంది. అంటే ఈ డిమాండ్ సూత్రం అనేది ఏం చెప్తుందంటే, అంటే దాని డెఫినేషన్ చూసినట్లయితే ఇతర అంశాలు స్థిరంగా ఉండి ఒక వస్తువు ధర పెరిగినప్పుడు ఆ వస్తువుకి డిమాండ్ తగ్గుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ధర తగ్గినప్పుడు ఆ వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే లా ఆఫ్ డిమాండ్పై ఎటువంటి ప్రశ్నలు వచ్చినప్పటికీ మనం ఈజీగా సమాధానాన్ని ఇవ్వవచ్చు అన్నమాట. బాగా గుర్తుంచుకుంటారు కదా, లా ఆఫ్ డిమాండ్ అంటే, డిమాండ్ సూత్రం అంటే ఇతర కారకాలు స్థిరంగా ఉండి వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, అదేవిధంగా వస్తువు ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఇదే డిమాండ్ సూత్రం. ఇక డిమాండ్ సూత్రాన్ని ఒక చిన్న సమీకరణం ద్వారా మనం సూచించవచ్చు. అది డిఎక్స్ ఇజ్ కాల్డ్ ఎఫ్పిఎక్స్. దీన్నే మనం డిమాండ్ సూత్రం సమీకరణం అని అనవచ్చు. ఇందులో డిఎక్స్ అనేది ఎక్స్ వస్తువు డిమాండ్ పరిమాణాన్ని సూచిస్తుంది అన్నమాట. పిఎక్స్ అనేది ఎక్స్ వస్తువు ధరను సూచిస్తుంది. మరి చివరిది ఎఫ్, ఫంక్షనల్ రిలేషన్షిప్. దీన్ని మనం తెలుగులో ప్రమేయ సంబంధం అంటాం. అంటే ఎఫ్ అనేది డిఎక్స్కి పిఎక్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఇక మనం డిమాండ్ పట్టికల్ని చూద్దాం. ఇప్పుడు డిమాండ్ షెడ్యూల్స్ మరియు డిమాండ్ రేఖ. నిర్ణీత సమయంలో ఒక మార్కెట్లో వివిధ ధరల వద్ద వస్తువులు ఎంత పరిమాణంలో కొనుగోలు చేయబడుతున్నాయో డిమాండ్ పట్టిక తెలియజేస్తుంది. డిమాండ్ పట్టిక అంటే డిమాండ్ షెడ్యూల్. అంటే వివిధ ధరల స్థాయి వద్ద ఉన్న డిమాండ్ పరిమాణాన్ని డిమాండ్ పట్టిక మనకు తెలుపుతుంది. అంటే డిమాండ్ పట్టిక అంటే ఏమిటి? ఒక నిర్ణీత సమయంలో ఒక మార్కెట్లో వివిధ ధరల వద్ద వస్తువులు ఎంత పరిమాణంలో కొనుగోలు చేయబడుతున్నాయో ఈ డిమాండ్ పట్టిక మనకు
తెలియజేస్తుంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వైయక్తిక డిమాండ్ పట్టిక, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్. రెండోది మార్కెట్ డిమాండ్ షెడ్యూల్, అంటే మార్కెట్ డిమాండ్ పట్టిక. ముందుగా మనం వైయక్తిక డిమాండ్ పట్టికను చూద్దాం, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్. వైయక్తిక డిమాండ్ పట్టిక మార్కెట్లోని వివిధ ధరల వద్ద ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువు పరిమాణాలను తెలియజేస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, చూడండి. ఒక వినియోగదారుడు వివిధ ధరల వద్ద ఒక వస్తువుని ఏ పరిమాణంలో కొంటున్నాడు, ఈ టేబుల్ దాన్ని వివరిస్తుంది. ఇక్కడ యాపిల్స్ తీసుకోవడం జరిగింది, ధర ఆ ధరను కూడా మనం రూపాయల్లో పెరగడం జరిగింది. ముందుగా యాపిల్స్ ధర 40 రూపాయలుగా ఉన్నప్పుడు డిమాండ్ పరిమాణం ఎంత చూడండి, కేవలం 4 యూనిట్లు మాత్రమే, అంటే 4 యాపిల్స్ అనుకుందాం. అంటే ఇక్కడ ధర ఎక్కువగా ఉంది. ధర ఎక్కువగా ఉన్నప్పుడు లా ఆఫ్ డిమాండ్ ప్రకారం డిమాండ్ తక్కువగా ఉంటుంది, అది మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు రెండవ స్టేజ్లో చూడండి, యాపిల్స్ ధర 40 నుంచి 30కి పడిపోయింది. 30కి పడిపోయినప్పుడు ఏమైంది, డిమాండ్ పరిమాణం 8కి పెరిగింది. అంటే ఈ కన్జ్యూమర్ 8 యూనిట్లు కొనడం ప్రారంభించాడు. ఇక మూడో చూడండి, ధర 20కి పడిపోయింది, అంటే 30 నుంచి 20. మరి 20కి పడిపోయినప్పుడు డిమాండ్లో కూడా పెరుగుదల మనం చూడవచ్చు, డిమాండ్ 12 యూనిట్లకు చేరుకుంది. ఇక నాలుగో స్టేజ్లో చూడండి, యాపిల్స్ ధర 10కి పడిపోయింది. 10కి పడిపోయినప్పుడు ఏమైంది, డిమాండ్ పరిమాణం ఇంకా పెరిగింది, 12 నుంచి 16 పెరిగింది. ఇక చివరిగా చూడండి, లాస్ట్ స్టేజ్, యాపిల్స్ ధర 5కి పడిపోయినప్పుడు డిమాండ్ పరిమాణం అనేది 20 యూనిట్లకు చేరుకుంది. అంటే మనం ఈ వైయక్తిక డిమాండ్ పట్టికలో యాపిల్స్ ధర ఏ విధంగా తగ్గుతుందో, డిమాండ్ పరిమాణం ఏ విధంగా పెరుగుతుందో మనం ఈ వైయక్తిక డిమాండ్ పట్టికలో చూడవచ్చు. అంటే లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ఇక్కడ యాపిల్స్ ధర పడిన ప్రతిసారి, అంటే వివిధ స్థాయిలలో డిమాండ్ పరిమాణం పెరుగుతూ వస్తుందన్నమాట. సో వైయక్తిక డిమాండ్ పట్టికలో ఒక వినియోగదారుడు మార్కెట్లో ఒక వస్తువుని వివిధ ధరల వద్ద ఏ విధంగా కొనుగోలు చేశాడు అనేది మనకు తెలియజేస్తుంది. అదే వైయక్తిక డిమాండ్ పట్టికను మనం డిమాండ్ రేఖగా డ్రా చేసినప్పుడు ఎలా వస్తుంది, మనకు డిమాండ్ రేఖ ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడవచ్చు. ఇక్కడ ఓవై యాక్సిస్ పైన ధర తీసుకోవడం జరిగింది, ఓఎక్స్ యాక్సిస్ పైన డిమాండ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ధరలు చూడండి, మనం ముందు ప్రారంభ ధర 40, 30, 20, 10, 5, అంటే ధర తగ్గుతూ వస్తుంది ఇక్కడ. మరియు ఓఎక్స్ యాక్సిస్ పైన క్వాంటిటీ డిమాండెడ్ అంటే ఎన్ని యూనిట్స్ కొనడం జరిగింది, యాపిల్స్ ఎన్ని యాపిల్స్ కొనడం జరిగింది, 4, 8, 12, 16, 20. ఇప్పుడు మొదటగా మీరు చూడండి, ఓవై పైన 40 రూపాయలు ఉన్నప్పుడు ఓఎక్స్ పైన ఎన్ని యూనిట్ యాపిల్లు కొన్నారనేది మనం ఒక రేఖ ద్వారా కలపడం జరిగింది. మరి అదేవిధంగా 30కి పడిపోయినప్పుడు 8 అనేది మనం ఇక్కడ చూసినట్లయితే దాన్ని కూడా మనం ఒక గీత ద్వారా కలపడం జరిగింది. అదేవిధంగా 20, 10, 5. సో ఈ కాంబినేషన్స్ అంటాం మనం, 44, 38, 20, 12, 10, 16, 5, 20. ఈ కాంబినేషన్స్ అన్నీ మనం జాయిన్ చేసినప్పుడు మనకు ఈ డిమాండ్ రేఖ అనేది వస్తుంది, అది కూడా వైయక్తిక డిమాండ్ రేఖ అనేది మనకు వస్తుంది. సో ఒక వైయక్తిక డిమాండ్ పట్టికను తీసుకొని వైయక్తిక డిమాండ్ రేఖను ఎలా నిర్మించాలో ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయవచ్చు, ఇది చాలా సింపుల్. ఇక రెండవది మార్కెట్ డిమాండ్ పట్టిక, దీన్ని మనం మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అంటాం. వివిధ ధరల వద్ద మొత్తం వినియోగదారులు ఒక వస్తువుని ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తారో మార్కెట్ డిమాండ్ పట్టిక మనకు వివరిస్తుందన్నమాట. మనం వైయక్తిక డిమాండ్ పట్టికలో ఏమైంది, ఒక వినియోగదారుడు ఒక వస్తువుని వివిధ ధరల వద్ద ఎలా కొనుగోలు చేశాడని చూసాం. మరి మార్కెట్ డిమాండ్ పట్టికలు ఏమవుతుందంటే, అందరు వినియోగదారులు ఒక వస్తువుని వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేశారో అనేది ఈ మార్కెట్ డిమాండ్ పట్టిక మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి, మార్కెట్ డిమాండ్ పట్టిక, ఇదే సేమ్ యాపిల్స్, ఇక్కడ యాపిల్స్ తీసుకోవడం జరిగింది,
40 30 20 10 5. ఇంతకుముందు మనం వైయక్తిక డిమాండ్ పట్టికలో ఒక్క వినియోగదారుని మనం పరిశీలించాం. ఆ ఒక్క వినియోగదారుని ఇక్కడ ఏగా పేర్కొన్నాను నేను. డేటా కూడా సేమ్ ఇచ్చాను, 4, 8, 12, 16, 20 యాపిల్ యూనిట్లు. ఇక్కడ బీసి మిగతా ఇద్దరు కన్జ్యూమర్లను కూడా మనం తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏ బీసి అనే ముగ్గురు వినియోగదారులు ఒక మార్కెట్లో వివిధ ధరల వద్ద యాపిల్స్ని ఎలా కొన్నారు, ఎంత పరిమాణంలో కొన్నారనేది ఇక్కడ మనం ఈ మార్కెట్ డిమాండ్ పట్టికలో చూడవచ్చు. ఇక్కడ చూడండి, బి వరకు వచ్చేసరికి ధర పడిపోతున్న కొద్దీ ఆయన కూడా ఎక్కువ యూనిట్లను కొనడం ప్రారంభించారు. 5, 9, 13, 17, 21. సి చూడండి, 6, 10, 14, 18, 22. ఇక్కడ మనం లాస్ట్ కాలం ఉంది మార్కెట్ డిమాండ్ని, ఇది చూడండి A+B+C. దీన్నే మనం మార్కెట్ డిమాండ్ అంటాం. అంటే యాపిల్స్కి మార్కెట్ డిమాండ్, యాపిల్స్కి మార్కెట్ డిమాండ్ A+B+C. 40 రూపాయల ధర వద్ద 15 యూనిట్లు, అంటే 15 యూనిట్లు అనేది ఈ మొత్తం పరిమాణాన్ని సూచిస్తుంది, అంటే యాపిల్స్కి ఉన్న మొత్తం డిమాండ్. 30 రూపాయల ధర వద్ద A+B+C ముగ్గురు వినియోగదారులు కలిసి 27 యూనిట్లు యాపిల్స్ కొనడం జరిగింది. అదేవిధంగా ధర 20 రూపాయలకు పడిపోయినప్పుడు ముగ్గురు వినియోగదారులు కలిసి 39 యూనిట్ల యాపిల్స్ కొనుగోలు చేయడం జరిగింది. మరి 10కి పడిపోయినప్పుడు ఇక్కడ చూడండి, ముగ్గురు వినియోగదారులు 51 యూనిట్ల యాపిల్స్ను కొనుగోలు చేయడం జరిగింది. ఇక చివరగా ధర 5 రూపాయలకు పడిపోయినప్పుడు లోయెస్ట్, అప్పుడు చూడండి మీరు ముగ్గురు వినియోగదారులు A+B+C ఎక్కువ పరిమాణంలో ఈ యాపిల్స్ను కొనడం జరిగింది. మరియు A+B+C మనం చూసినట్లయితే 63 యూనిట్ల యాపిల్స్ని కొనడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, మార్కెట్ డిమాండ్ పట్టిక అంటే ఏమిటంటే వివిధ ధరల వద్ద ఒక వస్తువుని మొత్తం వినియోగదారులు ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేశారు అన్న విషయాన్ని మార్కెట్ డిమాండ్ పట్టిక మనకు తెలియజేస్తుంది. ఇక ఈ మార్కెట్ డిమాండ్ పట్టికను తీసుకొని మనం మార్కెట్ డిమాండ్ రేఖను ఏ విధంగా నిర్మించాలో ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. మీకు కన్జ్యూమర్ ఏ, కన్జ్యూమర్ బి, కన్జ్యూమర్ సి, వినియోగదారుడు ఏ, వినియోగదారుడు బి, వినియోగదారుడు సి. చూడండి ఇక్కడ క్లియర్గా ఈ డిమాండ్ రేఖ ఎలా ఉంది చూడండి. మనం వైయక్తిక డిమాండ్ పట్టికలో ఏం చూసినట్లయితే వివిధ ధరల వద్ద ఆయన తక్కువ పరిమాణంలో కొన్నాడు. అందుకే ఈ డిమాండ్ రేఖ చూడండి లెఫ్ట్ టు రైట్ డౌన్లో ఉంది, బాగా మనం ఏమంటాం వాలు అంటాం. అదేవిధంగా బీ చూడండి, ఆయన కొంత ఎక్కువ పరిమాణంలో కొన్నాడు. సో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కొంచెం పైకి రావడం జరిగింది. మరి సి చూడండి, సి అనే వ్యక్తి అంటే సి అనే వినియోగదారుడు అన్ని ధరల వద్ద ఏబీ కన్నా కొంచెం ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేశాడు. అందుకే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి ఇంకా ఎక్కువగా పైకి వెళ్ళడం జరిగింది. సో ఈ మార్కెట్ డిమాండ్ పట్టికను తీసుకొని మనం ఈ వివిధ వినియోగదారుల యొక్క డిమాండ్ను ఏ విధంగా చూపించవచ్చో ఈ డయాగ్రామ్ ద్వారా మీరు అర్థం చేసుకునవచ్చు. ఇక చివరగా మనం మోడల్ ప్రశ్నలు చూద్దాం. ఇంతవరకు మనం డిమాండ్ అంటే ఏమిటి, మరియు డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలు, డిమాండ్ ఫలం, డిమాండ్ సూత్రం, మరియు షెడ్యూల్ చూసాం, ఇండివిజువల్ షెడ్యూల్ మరియు మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ ఇవన్నీ చూడడం జరిగింది. అదేవిధంగా గ్రాఫ్స్ ఏ విధంగా గీయాలి, ఆ గ్రాఫ్స్ని ఏ విధంగా విశ్లేషించాలని చూసాం. మరి వివిధ పోటీ పరీక్షల్లో డిమాండ్పై ఎటువంటి ప్రశ్నలు వస్తాయి, మరియు మనం కరెక్ట్ ఆన్సర్ని ఏ పద్ధతిలో సెలెక్ట్ చేసుకోవాలనే దానికోసం ఇక్కడ కొన్ని మోడల్ ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. ముందుగా ఒక ప్రశ్న చదువుతాను, జాగ్రత్తగా వినండి. డిమాండ్ ధర మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది, డిమాండ్ ధర మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ పాజిటివ్, బి నెగటివ్, సి డిపెండెంట్, డి ఏది కాదు. మనం లా ఆఫ్ డిమాండ్లో చూసాం, అంటే ధరలో మార్పులు రావడం వల్ల డిమాండ్లో ఎటువంటి మార్పులు వచ్చాయి, ధర పెరిగితే డిమాండ్లో ఎటువంటి మార్పులు వచ్చాయి, ధర తగ్గితే డిమాండ్లో ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది మనం లా ఆఫ్ డిమాండ్లో చదివాము, అంటే డిమాండ్ సూత్రంలో.
దాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే దీనికి ఆన్సర్ చేయడం చాలా ఈజీ. డిమాండ్ ధర మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది అంటే ఆ రిలేషన్ ఎటువంటిది అనేది ఇక్కడ మనం చూడాలి. పాజిటివ్ అంటే అనుకూలం, నెగిటివ్ అంటే వ్యతిరేకం, దీన్ని మనం విలోమం అంటాం. సి డిపెండెంట్ అంటే ఒకటిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. ఈ మూడిట్లో ఒక ఆన్సర్ అయినా ఉండొచ్చు, లేదంటే ఈ మూడు కాకపోవచ్చు. అందుకే ఇక్కడ డి ఆప్షన్ ఏది కాదని ఇచ్చారు. ముందుగా మనం ఏది చూద్దాం. డిమాండ్ ధర మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది? పాజిటివ్. పాజిటివ్ అంటే రెండు పైకైనా వెళ్తాయి లేదంటే కిందికైనా వెళ్తాయి. దీన్ని మనం పాజిటివ్ రిలేషన్షిప్ అంటాం. మరి మనం లా ఆఫ్ డిమాండ్ ప్రకారం డిమాండ్ ధరల మధ్య ఎటువంటి సంబంధం ఉందని స్టడీ చేయడం జరిగింది. ధర పైకి వెళ్ళినప్పుడు డిమాండ్ ఏమవుతుంది? కిందికి వస్తుంది. అంటే ఒకటి పైకి వెళ్తుంది, ఇంకోటి కిందికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ధర తగ్గిందనుకోండి, డిమాండ్ పైకి వెళ్తుంది. అంటే ఒకటి కిందికి వెళ్తుంది, ఒకటి పైకి వెళ్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సో ఈ రెండు ఉదాహరణలో రెండు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. అంటే ఇది ఎటువంటి రిలేషన్? ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, నెగటివ్ రిలేషన్షిప్. దీన్ని మనం తెలుగులో విలోమ సంబంధం అంటాం. సో ఈ విధంగా మనం ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ని ఉపయోగించుకొని రాంగ్ ఆన్సర్స్ తీసేసి కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ డిమాండ్ ధరకు మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది అనే దానికి ఆన్సర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా లా ఆఫ్ డిమాండ్ తెలిసి ఉండాలి. లేదంటే బ్లైండ్గా ఏదో ఒక ఆన్సర్ పెట్టడం జరుగుతుంది. ఇక రెండో ప్రశ్న చూద్దాం. టీ కాఫీకి డాష్, అంటే టీ కాఫీకి ఎటువంటి సంబంధం ఉందని ఈ ప్రశ్నలో అడగడం జరిగింది. ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. ఏ పూరక వస్తువు, పూరక వస్తువు అంటే కాంప్లిమెంటరీ గుడ్. బి విరుగుడు, విరుగుడు అంటే దానికి దీనికి పడదన్నమాట. సి ప్రత్యామ్నాయ వస్తువు. డి ఏది కాదు. సో మనం డిమాండ్ను ప్రభావితం చేసే అంశాల్లో ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్ అనే ఒక అంశాన్ని చదవడం జరిగింది, అది గుర్తు చేసుకోవాలి మీరు. అంటే సబ్స్టిట్యూట్స్ కాంప్లిమెంటరీస్ ప్రైజెస్లో వచ్చే మార్పుల వల్ల కూడా డిమాండ్ ప్రభావితం అవుతుంది. మనం రెండు ఎగ్జాంపుల్ చూసాం, టీ అండ్ కాఫీ మరియు కార్ అండ్ డీజిల్ చూసాం. కార్ అండ్ డీజిల్ కాంప్లిమెంటరీ అండ్ టీ అండ్ కాఫీ సబ్స్టిట్యూట్ కింద తీసుకున్నాం. సో ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటే ఈ కింది నాలుగింటిలో కరెక్ట్ ఆన్సర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు టీ కాఫీకి పూరక వస్తువు కాదు. పూరక వస్తువు అంటే ఏంది? కార్కి డీజిల్. ఎస్, అదేవిధంగా టీకి పూరక వస్తువు ఏది? షుగర్. కాఫీకి పూరక వస్తువు ఏది? కాఫీ పౌడర్, షుగర్. అంటే ఇక్కడ టీ కాఫీకి పూరక వస్తువు కాదు, ఇది పూర్తిగా సబ్స్టిట్యూట్, ప్రత్యామ్నాయ వస్తువు. టీ దొరకనప్పుడు కాఫీ తాగుతాం, లేదంటే కాఫీ దొరకనప్పుడు టీ తాగుతాం. అదేవిధంగా టీ ధర పెరిగినప్పుడు కాఫీకి షిఫ్ట్ అవుతాం, లేదంటే కాఫీ ధర పెరిగినప్పుడు టీకి షిఫ్ట్ అవుతాం. అంటే ఇది కంప్లీట్ సబ్స్టిట్యూట్, కంప్లీట్గా ప్రత్యామ్నాయ వస్తువు. అంటే ఇక్కడ ఆన్సర్ ఈజ్ వెరీ డెఫినెట్, అదేది? సి ప్రత్యామ్నాయ వస్తువు. టీ కాఫీకి ప్రత్యామ్నాయ వస్తువు అనే ఆన్సర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేయాలంటే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, అంటే జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అదేంది? ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్. ఈ అంశాన్ని మీరు గుర్తు చేసుకుంటే దీనికి ఆన్సర్ని చాలా సింపుల్గా చేయగలుగుతారన్నమాట. ఇక మూడో ప్రశ్న చూద్దాం. పెట్రోల్ ధర తగ్గినప్పుడు కారుకు డిమాండ్ డాష్, అంటే పెట్రోల్ ధర తగ్గినప్పుడు కారుకు ఏర్పడే డిమాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. ఏ తగ్గుతుంది, బి తటస్థంగా ఉంటుంది న్యూట్రల్, సి పెరుగుతుంది, డి ఏది కాదు. ఇక్కడ నాలుగు ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. పెట్రోల్ ధర తగ్గినప్పుడు కారుకు డిమాండ్, అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ గూడ్స్ పైన ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. మనం ఇంతకుముందే అనుకున్నాం, చదివాం, విశ్లేషించాం, ప్రైజెస్ ఆఫ్ కాంప్లిమెంటరీస్ అండ్ సబ్స్టిట్యూట్స్. సో మీరు ఆ ఉదాహరణ గుర్తు తెచ్చుకోండి. మరి ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయడం చాలా సింపుల్. పెట్రోల్ ధర తగ్గినప్పుడు కార్కు డిమాండ్ ఏమవుతుందని మనం విశ్లేషించాం. తగ్గుతుందా, పెరుగుతుందా?
ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. అంటే పెట్రోల్ ధర తగ్గినప్పుడు ఏమవుతుందంటే నిర్వహణ వ్యయం తగ్గుతుంది, అంటే వినియోగదారుని ఖర్చు తగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే కారు కొనాలి అనుకుంటారు. సో ఇక్కడ నాలుగు ఆప్షన్స్లో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్? పెరుగుతుంది. పెట్రోల్ ధర తగ్గినప్పుడు కారుకు డిమాండ్ పెరుగుతుంది, ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే మీరు ఆ ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్ అనే ఆ డెఫినేషన్ని మీరు గుర్తు చేసుకుంటే దీనికి ఆన్సర్ చాలా సింపుల్గా చేయవచ్చు అనేది గుర్తుంచుకోండి. అంటే ఈ ఒక్క ప్రశ్ననే కాదు, మీరు ఏ ప్రశ్న ఆన్సర్ చేయాలన్నా అందుకు సంబంధించిన కాన్సెప్ట్స్ని బాగా చదవాలి. కాన్సెప్ట్స్ చదివిన వాళ్లకు ఎటువంటి ప్రశ్న అయినా ఈజీగా సమాధానం చేయవచ్చు అన్నమాట. ఇక్కడ ఇంకో ప్రశ్న ఇస్తాను. వివిధ ధరల వద్ద ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువు పరిమాణాలను తెలియజేసేది ఏమిటి? మనం ఇంతకుముందే చదువుకున్నాం, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, వైయక్తిక డిమాండ్ పట్టిక, మార్కెట్ డిమాండ్ పట్టిక, దానికి సంబంధించిన ప్రశ్న ఇది. క్వశ్చన్ చూడండి, వివిధ ధరల వద్ద ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువు పరిమాణాలని తెలియజేసేది ఏది? ఇక్కడ మూడు అంశాలు ఉన్నాయి, ఒకటి వివిధ ధరలు, రెండు ఒక వినియోగదారుడు, మూడు వస్తువు పరిమాణాలు. ఇట్స్ వెరీ క్లియర్, ఇది వైయక్తిక డిమాండ్ పట్టిక. ఒక వినియోగదారుడు అంటే వైయక్తిక డిమాండ్ పట్టిక. మిగతా ఆన్సర్స్ రాంగ్. ఏ మార్కెట్ డిమాండ్ పట్టిక కాదు, ఎందుకంటే మార్కెట్ డిమాండ్ పట్టిక అనేది అందరు వినియోగదారుల యొక్క డిమాండ్ని సూచిస్తుంది. ఇది కంప్లీట్గా రాంగ్ ఆన్సర్. బి డిమాండ్ సూత్రం, ఇది ఇది అసలే కాదు. మరియు నాలుగు కూడా ఉంది, వ్యక్తిగత ఆదాయ డిమాండ్ పట్టిక. అసలు ఈ ఆన్సరే దీనికి సంబంధం లేని ఆన్సర్, అంటే మనం కొంచెం కన్ఫ్యూజన్ గురి చేయడానికి ఇటువంటి ఆన్సర్స్ పెట్టడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంది? సి వైయక్తిక డిమాండ్ పట్టిక, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్. ఇంకా ఇంకొకటి చూడండి, డిమాండ్ ఫలంలో డిఎక్స్ దేనిని సూచిస్తుంది? మనం డిమాండ్ ఫలం అంటే డిమాండ్ ఫంక్షన్, డిమాండ్ ఫంక్షన్ అనేది మనం ఇంతకుముందు చదవడం జరిగింది, అంటే మీకు వివరించడం జరిగింది. మరి ఈ డిఎక్స్ దేన్ని సూచిస్తుంది? ఎస్, ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి, ఏ వస్తువు పరిమాణం, బి వస్తువు ధర, సి ప్రత్యామ్నాయ వస్తువు ధర, డి పూరక వస్తువు ధర. ఎస్, సో డిఎక్స్ అంటే ఒకసారి ఆ డిమాండ్ ఫలాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే డిమాండ్ ఫర్ ఎక్స్ గుడ్. సో ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. డిమాండ్ ఫర్ ఎక్స్ గుడ్ అంటే దేన్ని సూచిస్తుంది? వస్తువు యొక్క పరిమాణాన్ని, అంటే ఎంత పరిమాణంలో ఆ వస్తువుని కొనడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, వస్తువు పరిమాణం ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వస్తువు ధర కాదు, ఎందుకంటే వస్తువు ధరను మనం డిఎక్స్తో సూచించాం, పిఎక్స్తో సూచిస్తాం, ప్రైస్ ఆఫ్ ఎక్స్ గుడ్. మరి ప్రత్యామ్నాయ వస్తువు ధరను మనం దేనితో సూచిస్తాం? ప్రైజెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్, పిఎస్, ప్రైజెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. పూరక వస్తువు పిసి, ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీస్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ ఏ వస్తువు పరిమాణం. అంటే దీన్ని మీరు ఆన్సర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఈ డిమాండ్ ఫలం, డిమాండ్ ఫంక్షన్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఇక ఇంకో ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఇతర అంశాల్లో మార్పు లేకుండా ఉండి వినియోగదారుని ఆదాయం పెరిగితే సాధారణ వస్తువులకు డిమాండ్ డాష్, అంటే ఇక్కడ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అడిగాడు అన్నమాట. ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు, ఏ తగ్గుతుంది, బి తటస్థంగా ఉంటుంది, సి పెరుగుతుంది, డి ఏది కాదు. ఇక్కడ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా, కొంచెం ఇది ట్రిక్కీగా ఉంది. ఇతర అంశాలలో మార్పు లేకుండా ఉండి వినియోగదారుని ఆదాయం పెరిగితే సాధారణ వస్తువులకు డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇతర అంశాలంటే మనం ఇంతకుముందు చదువుకున్నాం డిమాండ్ ప్రభావితం చేసే ఇతర అంశాలు, అదే టెక్నాలజీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అయితే ఇతర అంశాలతో, అంటే ఇతర అంశాలలో మార్పు లేకుండా వినియోగదారుని ఆదాయం పెరిగితే సాధారణ వస్తువులకు డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఎస్, నేచురల్లీ పెరుగుతుంది. ఎస్, అదేవిధంగా నాసిరకం వస్తువులు అనుకోండి, ఇక్కడ డిమాండ్ తగ్గుతుంది. సాధారణ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ఇది మనం గిఫెన్స్ పారాడాక్స్లో చదవచ్చు, గిఫెన్స్ వైపరీత్యం అంటాం. దాని ప్రకారం కొన్ని వస్తువులకు ఈవెన్ ధర తగ్గినప్పుడు కూడా డిమాండ్ పెరగకపోవచ్చు, వాటిని మనం నాసిరకం వస్తువులు అంటాం. అదేవిధంగా
ఈ ప్రశ్న విషయానికి వస్తే ఇతర అంశాల్లో మార్పు లేనప్పుడు సాధారణ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే వినియోగదారు ఆదాయం పెరిగినప్పుడు ఆయన ఎక్కువ సాధారణ వస్తువులు కొనడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇక్కడ సి పెరుగుతుంది. ఇట్స్ వెరీ క్లియర్ కట్. అంటే మీరు ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలంటే కూడా మీరు డిమాండ్ను ప్రభావితం చేసే అంశాల్లో వినియోగదారుని ఆదాయం అనే అంశాన్ని బాగా స్టడీ చేసి ఉండాలి. అప్పుడు దీని కరెక్ట్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేయగలుగుతారు. ఇంకా ఇంకో క్వశ్చన్ చూడండి. వేసవి కాలంలో ఎయిర్ కూలర్లకు డిమాండ్ పెరగడానికి ఈ క్రింది వాటిలో ఏది వర్తిస్తుంది? ఎస్, ఇది కూడా చాలా స్ట్రైట్ క్వశ్చన్. వేసవి కాలంలో అంటే, వేసవి కాలం అంటే దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, వెదర్ కండిషన్స్. వేసవి కాలంలో ఎయిర్ కూలర్లకు డిమాండ్ పెరగడానికి ఈ క్రింది వాటిలో ఏది వర్తిస్తుంది? ఇక్కడ 5 ఉన్నాయి. టెక్నాలజీలో మార్పులు, బి ధర, సి వాతావరణంలో మార్పులు, డి వ్యాపార ప్రకటనలు, అండ్ ఈ ఏది కాదు. సో మనం ఈ డిమాండ్ను ప్రభావితం చేసే అంశాల్లో వెదర్ కండిషన్స్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, వేసవి కాలంలో ఎయిర్ కండిషనర్స్కి ఎయిర్ కూలర్స్కి డిమాండ్ పెరుగుతుందని మనం విశ్లేషించుకున్నాం. అదేవిధంగా వింటర్ శీతాకాలంలో స్వెటర్స్కి డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ ధరతో ఇతర అంశాలతో సంబంధం లేకుండా ఆ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కొన్ని వస్తు సేవలకు ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. అక్కడ ఇతర అంశాలతో సంబంధం లేకపోవచ్చు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంది? వేసవికాలంలో ఎయిర్ కూలర్ డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు. అంటే ఆన్సర్ ఈజ్ సి, ఇట్స్ కరెక్ట్. సో ఈ విధంగా మనం కరెక్ట్ ఆన్సర్స్ని చూస్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ అనేటివి బాగా చదివి ఉండాలి, విశ్లేషించుకోవాలి, మరియు మనకిచ్చిన మల్టిపుల్ ఛాయిస్లో ఆ క్వశ్చన్ని దానికి అన్వయించుకోవాలి. అన్వయించుకున్న తర్వాత మనకిచ్చిన 4 ఆప్షన్స్లో రాంగ్ ఆన్సర్స్ని పక్కకు పెట్టేసాయి, అంటే ఆపోజిట్ ఆన్సర్స్ని. దీన్నే మనం ఎలిమినేషన్ మెథడ్ అంటాం. సో మరి ఎలిమినేషన్ మెథడ్లో కంప్లీట్ ఆపోజిట్ ఆన్సర్ని ఫస్ట్ తీసేయాలి, సెకండ్ నియర్ ఆన్సర్ ఉంటుంది, అంటే సిమిలర్, చాలా దగ్గరగా ఉంటుంది కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదు, దాన్ని కూడా ఎలిమినేషన్ మెథడ్లో తీసేయాలి. మూడోది లేదా 4, ఈ రెండిట్లోనే ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో మనం ఏదైనా ఒక మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ని అటెంప్ట్ చేసేటప్పుడు మౌలికంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే బ్లైండ్గా ఆన్సర్ సెలెక్ట్ చేస్తారు. అలా చేయడానికి కారణం ఏంటంటే ఆ క్వశ్చన్కి సంబంధించి ఆ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి, ఆ కాన్సెప్ట్స్ మనకు తెలియాలి. ఇప్పుడు సపోజ్ డిమాండ్ సంబంధించి దాదాపు మనం 6 నుంచి 7 క్వశ్చన్స్ చూసాం. అందులో దాదాపు ప్రతి క్వశ్చన్ ఒక కాన్సెప్ట్కి కనెక్ట్ అయ్యింది, ప్రతి క్వశ్చన్ ఒక కాన్సెప్ట్కి కనెక్ట్ అయ్యింది. అది డిమాండ్ ఫలం కావచ్చు, డిమాండ్ సూత్రం కావచ్చు, డిమాండ్ ప్రభావితం చేసే అంశాలు కావచ్చు, వీటికంతా కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే మనం ఆ క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే మనం ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఆ కాన్సెప్ట్స్ని చదవాలి. 1-2 సార్లు చదవాలి, 3 సార్లు చదవాలి, మంచిగా విశ్లేషించుకోవాలి. మరియు ఆ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్ మనకైతే ఎక్కడైతే కనిపిస్తుందో, ఎక్కడైతే అపియర్ అవుతుందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఆ కాన్సెప్ట్ని ఎప్పుడైతే మనం కరెక్ట్గా అప్లై చేస్తామో మనం ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సర్ని మైండ్లోనే ఫిక్స్ చేసుకుంటే ఆ 4 ఆప్షన్స్లో ఖచ్చితంగా మీకు ఆన్సర్ కనిపిస్తుంది. అవుట్ రైట్గా ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని మీరు ఎవరైనా అటెంప్ట్ చేయాలనుకుంటే కేవలం మోడల్ పేపర్స్నో బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ప్రతిసారి మీకు అదృష్టం అనేది ఉండదు. కాబట్టి కాన్సెప్ట్స్ బాగా చదవండి, డెఫినేషన్స్ బాగా చదవండి. ఇవన్నీ బాగా చదివినప్పుడు అప్పుడు ఏ క్వశ్చన్ అయినా మీరు చాలా సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ ఎలిమినేషన్ మెథడ్ అనే ఒక పద్ధతి ఉంటుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని, అంటే ప్రతి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లో మీకు 4 లేదా 5 ఆప్షన్స్ ఇస్తారు. ఈ సపోజ్ 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ 4 ఆప్షన్స్లో ఒకటి కంప్లీట్ ఆపోజిట్ ఆన్సర్ ఉంటుంది, రెండోది ఇర్రిలెవెంట్ ఆన్సర్ ఉంటుంది, మూడోది వెరీ సిమిలర్ ఆన్సర్ ఉంటుంది, 4వది ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఈ ఆపోజిట్, ఇర్రిలెవెంట్, సిమిలర్ ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయగలగాలంటే మీకు ఈ కాన్సెప్ట్స్ డెఫినేషన్స్ పైన మంచి పట్టు ఉండాలి. అది మీరు బాగా పెంపొందించుకున్నట్లయితే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్నైనా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. సో ఈరోజు కార్యక్రమం ఇంతతో సమాప్తం. నమస్కారం.